కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పటాన్చెరువు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలో మంత్రి గుడివాడ అమర్నాథ్కి టికెట్ లేదని చాలా పార్టీలు అలాగే ప్రతిపక్షాలు కూడా విమర్శించిన ప్రశ్న. ఈ రోజు గాజువాక నుంచే మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అయితే అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. అసలు ఈ నిర్ణయంపై ఏ విధంగా మనతో మాట్లాడేందుకు మంత్రి అమర్నాథ్ గారు అసలు చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ప్రతిపక్షాలు కూడా మీకు తక్కువ చూసి చూసే టికెట్ లేదు, అసలు నా తలరాత దేవుడు రాస్తారంటే వాళ్ళందరూ ఎక్కిరించిన పరిస్థితి, ఏ విధంగా చూస్తారు దీన్ని? ఏది వాళ్ళు ఏమనుకుంటే నాకు ఎందుకు చెప్పు. నా పార్టీ నాయకులు, నా పార్టీ కార్యకర్తలు, నా పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయోభిలాషులు, వారికి జగన్మోహన్ రెడ్డి గారికి అమరంటే ఏంటో అనేటువంటి వారందరికి తెలుసు. వాళ్ళందరికంటే మించి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, ఇవన్నీ నాకు తెలిసినటువంటి వ్యక్తిని. ఎవడేమనుకున్న రోడ్డు మీద పోయినప్పుడు బోల్డ్ అని నడుస్తుంటాయి, అవన్నీ మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని అప్పు చెప్తే నేను అందరి ముందు, నేను 50,000 మంది జనం ముందు చెప్పా. అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 7 తారీఖు ఇచ్చేసినప్పుడు 50,000 మంది జనం ముందు చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారి అవసరం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం, అవసరమైతే పోటీ నుంచి కూడా తప్పుకొని పార్టీలో 15 నియోజకవర్గాలు గెలిపించుకోవడం కోసం జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తానని చెప్పి చెప్పా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆయనకి నా మీద ఉన్నటువంటి ప్రేమను కూడా వారు మాటల్లో వ్యక్తపరిచేటువంటి కార్యక్రమం చేశారు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక నిర్ణయం, రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గాజువాక నుంచి పోటీ చేయని చెప్పి వారు ఆదేశించారు. సో ఆయనకి ఏం చెప్తే చేస్తానని చెప్పి గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. డెఫినెట్ గా గాజువాకని గెలిపించి తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ చేస్తాం. చెప్పండి, అసలు 2 తరాలు మీ కుటుంబం నుంచి గాజువాక గెలిచారు, ఇప్పుడు 3వ తరం మీరు ఏ విధంగా చూడొచ్చు? అదొక అదృష్టం అండ్ అదొక గొప్ప అవకాశం. గతంలో మా తాతగారు పనిచేసినప్పుడు కానీ, నా తండ్రి పనిచేసినప్పుడు కానీ 2 సార్లు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది. వారు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో మళ్ళీ నేను పోటీ చేసేటువంటి దానికి అవకాశం రావడం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోటీలోకి రావడం అనేటువంటిది డెఫినెట్ గా ఒక మంచి అవకాశం. ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆశీస్సులు గతంలో కూడా మీరు 2019లో చూశారు. ఎంత పెద్ద వ్యక్తులు వచ్చి ఇక్కడ పోటీ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజలు తీసుకున్నారు. డెఫినెట్ గా రేపు కూడా అదే రకమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. చాలా మంది కూడా ఇక్కడ గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కొంతమంది వాళ్ళ పార్టీ నేతలు కోరుతున్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ విధంగా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా, లోకేష్ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా రేపు మా స్టాండ్ మార్చుకోం కదా. రేపు ముగ్గురు కలిసి నాయన్ని పెట్టినా మేమే కంటెస్ట్ లో ఉంటాం. సో ఎవరు వచ్చినా సరే, ఎవరు చేసినా సరే మా పార్టీ స్టాండ్ మాది. సో మేము అవతల వాళ్ళు ఎవరిని పెడితే, ఎవరిని పెట్టే వాళ్ళు పలానాలు పెట్టారు కాబట్టి మేము మళ్ళీ ఇంకో వాళ్ళని తీసుకుని వచ్చి పెడతాం అనేటువంటిది అసలు ఆలోచన మాకు లేదు. మేము మా అవసరమైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. రేపు 16 తారీఖున పూర్తి లిస్టు కూడా మేము అనౌన్స్ చేసేస్తాం. సో అనౌన్స్ చేసేస్తే ఇంక మా దగ్గర మార్పులు చేర్పులు ఉండవు. ఇప్పుడు మొన్నంటే వాళ్ళు కొన్ని సీట్లు అనౌన్స్ చేసి మళ్ళీ అందులో ఒకళ్ళు 2 తగ్గించుకుంటాను, ఒకళ్ళు 4 తగ్గించుకుంటాను, ఒకళ్ళు 5 తగ్గించుకుంటాను అనేటువంటి విషయాలు వాళ్ళకి అన్ని పార్టీలు కలిసే కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. మా దగ్గర అటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, క్యాండిడేచర్స్ లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు. రేపు సీట్లు అనౌన్స్మెంట్ కూడా బహుశా 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పని అంటున్నారు. చేసిన తర్వాత అప్పటికన్నా క్లారిటీ అందరికీ వచ్చేస్తుంది. అంటే గాజువాకలో మొన్నటి వరకు వైసీపీ ఒక 2 వర్గాలుగా చూసిన పరిస్థితి, ఇప్పుడు దాన్ని మీరు సమన్వయం చేసుకున్నారా? అందరం కూడా ఒకే కుటుంబం. సహజంగా ఈ టీ కప్లో తుఫాన్ లాంటివి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ లేదా పొలిటికల్ ఆస్పిరేషన్స్ వల్ల వచ్చేటువంటి గ్యాపే తప్ప ఎవరి మధ్యలో ఆస్తి తగాదాలు లేవు, కుటుంబ తగాదాలు లేవు, లేకపోతే అన్నదమ్ముల తగాదాలు లేవు, ఏమీ లేవు. రాజకీయంగా పొలిటికల్ ఆస్పిరేషన్స్ లో మాకు అవకాశం రావాలనేటువంటి అభిప్రాయం అందరికి ఉండొచ్చు. ఇప్పుడు నాకు నాగిరెడ్డి గారు తండ్రి లాంటి వారు, చందు సోదరు లాంటి వాడు, వాళ్ళతో కలిసి ఆ కుటుంబాలతో కలిసి 40-50 సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళం అందరం కలిసికట్టుగా రేపు అవకాశం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, పార్టీ విజయానికి పనిచేస్తాం. సో వాళ్ళందరి తాలూకా మద్దతును తీసుకుని సమన్వయం చేసుకుని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా తీసుకుంటారు. అనకాపల్లి నుంచి అనుబంధం ఏ విధంగా ఉందో, 5 ఏళ్ళు అక్కడ పనిచేశారు. డెఫినెట్ గా అది ఎప్పటికీ కూడా అంటే గ్యాప్ వచ్చేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఎమోషనల్ కాంటాక్ట్ అనేటువంటిది వాళ్ళతో ఉంటది ఆ ప్రాంతం. ఎందుకంటే ఈ రోజు నాకు ఈ స్థాయి, ఈ భవిష్యత్తు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చినటువంటిది అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు. డెఫినెట్ గా వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా వాళ్ళకి సేవ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ విధంగా చూడొచ్చు, రాష్ట్రంలో 3 పార్టీలు పొత్తులు పెట్టుకున్నాం, ఇప్పుడు వచ్చి అభ్యర్థులు కూడా లిస్టు ప్రకటించలేదు. వాళ్ళకి అదే అంటున్నాను కదా, కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి, ఎవరు ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని. రేపు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా ఒకడు వెళ్ళి పువ్వు అంటాడు, ఒకడు వెళ్ళి సైకిల్ అంటాడు, ఒకడు వెళ్ళి గ్లాస్ అంటాడు, జనాలు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఇప్పుడు మేము వెళ్ళామనుకోండి, 2 ఓట్లు ఫ్యాన్ కేయండి అని చెప్పి చెప్తాం, ఎంపీ ఓటు ఒకటి, ఎమ్మెల్యే ఓటు ఒకటి, 2 ఓట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తు కేయండి అని చెప్పి చెప్తాం. వాళ్ళు వెళ్తే ఒకడు వెళ్ళి పువ్వు వేయమంటాడు, ఒకడు వెళ్ళి గ్లాస్ అంటారు, ఒకళ్ళేమో సైకిల్ అంటారు. ఇన్ని పరిస్థితుల మధ్యలో వాళ్ళు కన్ఫ్యూజన్ అనేటువంటి సహజంగా ఉంటాయి.
సహజంగా ఎప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు కలుస్తాయి? మేము బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసారు. వాళ్ళు అంతిమ విజయం, వాళ్ళ అంతిమ విజయం ఏంటి? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నట్టు. అది జరిగే పని కాదు. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే రేపు జరగబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా ఎంతమంది కలిసి వచ్చినా ఏం చెప్పినా సరే వాళ్ళు సీట్లు అనౌన్స్ చేసుకోవడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకా రానున్నటువంటి కాలంలో మరిన్ని ఇబ్బందులు పడతారు. మీరు గాజువాక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చిల్లిపాంట మళ్ళీ ఏమన్నా గాజువాక్ లో మీరు పోటీ గెలిస్తే చిల్లిపాంట విషయంలో ఏమైనా మళ్ళీ స్టాండ్? ఎన్ని ఎప్పుడూ కూడా ఒకటే స్టాండ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. పూర్తి స్థాయి సమస్య ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాలూకా అభిప్రాయం. దానికి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమైనది. ఇప్పటి వరకు దొంగ మాటలు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు మీ స్టాండ్ ఏంటని రేపు పల్లా శ్రీని గారు కలిపించినప్పుడు అయ్యా మీరు దీక్ష చేశారు కదా గతంలో, ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పింది కాబట్టి మీరు మీ స్టాండ్ ఏంటి చెప్పండి అని చెప్పి ఆయన అడగాలి. మీరు మాది నేను రేపు ఉదయం నేను నిద్రలో నన్ను లేపడిగినా మేము ప్రైవేటీకరణ వ్యతిరేకమని చెప్తా, కానీ రేపు వాళ్ళు చెప్పాలి కదా అది. సో వీళ్ళు వెనకాతల మా మీద నెపం పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేంజ్ చేస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు ఏవైతే మా మీద బుర్రజల్లేటువంటి కార్యక్రమం చేశారో ఇవన్నీ కూడా రేపు జరగబోయేటువంటి పొత్తుల ద్వారా ఇవన్నిటికి కూడా సమాధానం ఉంటుంది. తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చెప్పాల్సినటువంటి సమాధానం అది తప్ప మా సమాధానం ఎప్పుడు కూడా ఆ స్టాండ్ మీద మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం. బీజేపీ ఇంటర్నల్ గా మీతో కూడా టచ్ లో ఉందని ఒక మళ్ళీ ఇదే ఎందుకు ఉండదు చెప్పు. నువ్వు ఏదన్నా అడగడానికి ఇదే మాట మేము మొదటి నుంచి మమ్మల్ని అంటున్నారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే అనేటువంటి మాట చెప్పారు. సో ఈ రోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో చూసాం మనం. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మరి మోడీకి ఓటేసినట్టు కదా, మరి మోడీకి ఓటేస్తే చంద్రబాబు నాయుడు ఓటేసినట్టు కదా. ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, రేపు మన భవిష్యత్తు ఏంటి, మనం ఒంటరిగా పోటీ చేయగలమా లేదా, రేపు మనకు ఆ శక్తి ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని పెద్ద ఆయన మాట్లాడాలి. ఆయనకి అది ఓపిక లేదు, ఏది పడితే అది మాట్లాడతాడు, తిరిగి నేను మాట్లాడలేదంటే లేకపోతే జనం మర్చిపోయారని చెప్పి అనుకుంటాడు ఆయన. అన్ని కూడా ప్రజలకు గుర్తుంటాయి. ఏదేమైనప్పటికీ తిరిగి వీటన్నిటికీ కూడా బాధ్యత ఈరోజు రాష్ట్రం ఈ రకంగా ఉండడానికి, ఈ పరిస్థితులు రావడానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇవన్నీ కూడా కారణం. దీని అన్నింటి కూడా ప్రజలు సమాధానం చెప్తారు. ముగ్గురు ఒకే వేదిక పంచుకున్నారు, దాన్ని ఒకే వేదిక అన్ని పంచుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సీట్లు పంచుకుంటున్నారు, వేదిక పంచుకోవడానికి ఏముంది? సో ఎవరు ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే వారి తాలూకా బలం ఏంటో అనేటువంటిది అంతిమ నిర్ణయం రేపు రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో వస్తాయి. తిరిగి 2019 ఎన్నికల ఫలితాల్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇదే మంత్రి గుడివాడ అమర్ చెప్తున్నారు, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, ప్రతిపక్షాలకి ప్రజలకు తగిన బుద్ధి చెప్తారని చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.